విజయనగరం జిల్లా చీపురుపల్లి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ప్రధాన రహదారిపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరి తలకు బలమైన గాయం తగిలింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఎస్ఐ హేమసుందర్ ఆదేశాల మేరకు 108 వాహనం కోసం ఎదురుచూడకుండా అగ్నిమాపక వాహనంలోనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని ప్రథమ చికిత్స చేసిన వైద్యులు కాస్త లేట్ అయితే ప్రాణాలు పోయేవని, ముందుగా తీసుకురావడంతో ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారని ఎస్ఐ హేమసుందర్ తెలిపారు. మేము సుమారుగా ఈ రోజు 10 గంటల సమయంలోనే మా స్టేషన్ లో అందరం ఉండగా బయట దబ్బమని శబ్దం వినిపించింది. సో మా అందరం బయటికి వెళ్లి చూడగా ఒక రెండు బైకులు గుద్దుకొని కింద పడిపోవడం జరిగింది వాళ్ళ మనుషులు. సో దగ్గరికి వెళ్ళి చూడగా ఒక అతనికి బాగా హెడ్ ఇంజురీ అయ్యి బాగా బ్లీడింగ్ అయ్యింది. సో ఇంకొక అతనికి దెబ్బలు తగిలాయి బాగా. సో వెంటనే మేము 108కి ఫోన్ చేయగా వాళ్ళు అందుబాటులో లేకపోయేసరికి మా ఫైర్ వెహికల్ లోనే వాళ్ళని ఎక్కించి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. సో అక్కడ ఉన్న డాక్టర్లు కూడా వీళ్ళు సమయానికి తీసుకురాగలిగారు కాబట్టి మేము వీళ్ళని బతికించగలిగామని వాళ్ళు చెప్పేసరికి మాకు చాలా ఆనందంగా అనిపించింది. దగ్గరలో ఉన్న చీరుపల్లి పోలీస్ స్టేషన్ కి వెంటనే సమాచారం అందించడం జరిగింది. అక్కడి నుంచి ఒక కానిస్టేబుల్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళకి మేము ఈ పేషెంట్ అప్పచెప్పి మేము తిరిగి కేంద్రానికి రావడం అయింది.